మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానుత్ శంకర్ నాయక్ తండ్రి బానుత్ కేవల నాయక్ శనివారం మృతి చెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామ శివారులోని బాలాజీ నగర్ తండాలో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఇంటి వద్ద తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కేవల నాయక్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ విఆర్ఎస్ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, దొనికెల్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.